आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మీరు ఇప్పుడు చూసే దృశ్యం ఒకటి చెప్పన, ఓ కాక అపాయంలో ఉంటే 10 కాకులు చరుస్తాయి, కాపాడేందుకు ప్రయత్నిస్తాయి, ఒకవేళ చనిపోతే వందల కాకులు వచ్చి కావు కావు అంటాయి, బాధతో బిగ్గరగా అరుస్తాయి, చనిపోయినా ఆ కాకి వద్దనే తిరుగుతాయి. మీ అందరికీ తెలిసిన ఈ విషయం ఇప్పుడు ఎందుకు మరోసారి గుర్తు చేస్తున్నా అంటే, కాకిలో ఉన్న మానవత్వం కానీ విశ్వాసం కానీ మనుషులో ఇప్పుడు లేదు కదా. కాకిలాంటి ఎన్నో జీవులు జాతి ధర్మం పాటిస్తున్నప్పుడు మనుషులకి మాత్రం అది వర్తించడం లేదు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్న పాటలో రాసినట్టు జాలి కరుణ దయ మాయమయ్యాయి. భూతద్దం చూసి వెతికినా మానవత్వం కనిపించడం లేదు. అందుకెన్నో తార్కాణాలు, లెక్కలేనన్ని దృశ్యాలు. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఓ ఘటన మానవత్వం మాయమైంది అనడానికి మరో నిజరూపం. కలిచివేసే ఆ దృశ్యాలను మీకు చూపించలేకపోతున్నాం, కానీ జరిగిన సన్నివేశం వివరిస్తున్నా. ఆ దృశ్యం ఎంత హృదయ విదారకరం అంటే చెబుతుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన గంగాధర్రావు తన తల్లి గోవిందమ్మను తీసుకుని వైఎస్ఆర్ కూడలి గూడ్ షెడ్ వద్దకు శనివారం మధ్యాహ్నం వచ్చాడు. వందన్ దగ్గర పనుండడంతో ఇద్దరు అక్కడికి ఆటోలో చేరుకున్నారు. ఓ అడుగు ముందుకు వేయగా ట్రాక్టర్ వచ్చి గంగాధర్రావును ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే పడిపోయాడు. రక్తం ఏరులై పారింది. ఇక ఆ కుమారుణ్ణి రక్షించుకోవడానికి ఆ తల్లి పడిన బాధ వర్ణనాతీతమని చెప్పచ్చు. చేతులెత్తి మొక్కి తన కొడుకుని రక్షించాలని దారినిపోయే వాళ్ళందరినీ వేడుకుంది. రండయ్య ఆసుపత్రికి తీసుకెళ్లాం అని రోదిస్తూ బతిమాలింది. కానీ ఒక్క హృదయం కూడా ఆమె రోదన కదల్లేదు. ఫోటోలు వీడియోలు తీశారు. మరికొందరు మనకెందుకులే అని పక్క నుంచి వెళ్ళిపోయారే తప్ప సాటి ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదంటే ఏమనుకోవాలో ఈ సమాజం గురించి. చివరికి చుట్టుపక్కల వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేసిన అరగంట తర్వాత వచ్చింది. అప్పటికే తల్లి చేతుల్లోనే కుమారుడు మరణించాడు. నవమాసాలు మోసి కనిపించిన కుమారుడు కళ్ళ ముందే చనిపోతుంటే ఆ కన్నపేగు ఎంతలా తల్లడిల్లిందో. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. నిజానికి ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కరైనా ముందుకొచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడేమో కదా, ఆ తల్లికి బిడ్డ దక్కేవాడేమో. కానీ అంత మానవత్వం కలిగిన మనుషులు నేడెక్కడున్నారు? దయచేసి ఇలాంటి పరిస్థితులు మీ కళ్ళ ముందున్నప్పుడు ఫోటోలు వీడియోలు తీయడం ఆపేసి స్పందించండి. మీకు తోచిన సహాయం చేయండి. ఓ ప్రాణాన్ని రక్షించండి. అలా చేస్తే ఓ కుటుంబానికి మీరు రోడ్డున పడకుండా ఆపినవారవుతారు కదా. ప్లీజ్.